CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సునీల్ రెడ్డి ఫ్లెక్సీని చూపిన వ్యక్తులను కట్టించండి. 24 గంటల్లో పట్టుకుని చూపించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఆదరణ ఆశ్రమంలో ముఖ్యమయ్యే తొమ్మిది సిఎస్ఐ చర్చిలో చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన చర్చి చైర్మన్ రెవరెండ్ ఎస్ వర్షన్. అతీతం హత్యకు నిరసనగా అఖిల పక్షాల ర్యాలీ. ప్రభుత్వం అత్యాచార హంతకులను భిన్నంగా సృష్టించాలి. సోమన వరుణ్ కుమార్. మహదేవ్పూర్లో ఆదివారం రాత్రి చందుపట్ల సునీల్ రెడ్డి ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడాన్ని ఆగ్రహించిన ఆయన వర్గీయులు ఎస్ఐకి వినతి పత్రం ఇచ్చి 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సునీల్ రెడ్డి వర్గీయులు ఎస్ఐకి వినతి పత్రం ఇచ్చిన తర్వాత మహదేవ్పూర్ చివరస్తాలో సునీల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మా నాయకుడి ఎదుగుదల చూసి ఎవరూ లేక పిరికి వాళ్ళు ఫ్లెక్సీని చింపివేయడం పిచ్చివాళ్ళుగా చేసే పని అంటూ తీవ్రంగా ఖండించారు. దుర్దినం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఒక సునీల్ రెడ్డి. అటువంటి వ్యక్తికి ఇలా అవమానం జరిగిందంటే ఒక సునీల్ రెడ్డికే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరిగినట్టు. కాబట్టి ఇటువంటి దుందుడు చర్యలకు ఎవరైతే ఏ నాయకుడైతే పాల్పడతాడో ప్రోత్సహిస్తాడో అటువంటి నాయకులు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర ఈ మంత్రి నియోజకవర్గానికి ఉంది. అటువంటి ఎవరు ప్రోత్సహించినా ఊరుకుండేది లేదు. ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా విలువైనది. ఈ ప్రజాస్వామ్య విలువ కట్టుబడి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి తప్ప ఒకరి బలాన్ని ఈర్ష్యా దేశంగా తీసుకొని ఇటువంటి దుందుడుకు పనులు చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతాయని కూడా నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఫ్లెక్సీలు గుండెల్లో నిలబడడం జరిగింది రాత్రి. సునీల్ అంటే ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిన వ్యక్తి. ఎందుకంటే టీఆర్ఎస్ ముందుండి ప్రతి విలేజ్ తిరిగి జెండాను ఎత్తి యువతను మోటివేషన్ చేసి ముందు తీసుకొచ్చి ఎవరిని క్యాండిడేట్ని పెట్టినా కూడా కార్గేస్తారు ప్రిపేర్ చేసింది. మన సునీల్ అన్న క్రెడిట్ ఎప్పటికైనా సునీల్ అన్న చెందుతుంది. ప్రజలందరూ తెలుసు నెక్స్ట్ ఎమ్మెల్యే సునీల్ అన్న మర్చిపోతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఇన్స్టార్ ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారు ప్రతి ఒక్కరి మన్నోలో. ప్రతి ఒక్క విలేజ్ ఏ విలేజ్కి వెళ్ళినా సునీల్ అన్న అంటే కాదు మాకు నెక్స్ట్ యంగ్స్టార్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. అంత అన్నకు అంత రెస్పాన్స్ ఉంది. అన్న సిద్ధాంతం ఏంటంటే అన్న నమ్మేది ఏంటంటే అన్న అంత పెద్ద చదువుకొని అన్ని విదేశాలు తిరిగి అన్న ఇండస్ట్రీలు అన్నీ చేసి మన కోసం వచ్చినట్టే కేవలం మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ చదువుకున్న వ్యక్తి ఈరోజు మనకు 500 చీరలు ఇస్తే ఓటేయడం కాదు, తీసుకుందాం. తీసుకొని ఏ నాయకుడికి మంచి నాయకుడు ఎవరున్నారో ఆ నాయకుడిని ఎన్నుకుందాం. చూసిన మొన్న జరిగిన మన మంత్రి మధుకర్ కార్తికేసి ఏమైంది, నిన్న జరిగిన కవిరాజ్ విషయం ఏమైంది, ఈరోజు జరిగిన నేను కూడా ఒక దళితుని అంబేద్కర్ శుభాకాంక్ష చేసిన అక్కడే ఉంది నా వ్యక్తి. 127 జీవన తరపున అన్న నాకు ఫ్లెక్సీని స్పాన్సర్ చేసాడు. ఇక్కడ ఫుడ్ అన్నదానం కూడా పెట్టిండు అన్న. ఆ ఫ్లెక్సీని కూడా అక్కడ నా ఫేస్ మొత్తం కట్ చేశారు. ఇది ఎంత ఘోరం అంటే అంబేద్కర్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక భారతరత్నం కూడా చీఫ్గా ఇన్వాల్వ్ చేసిండు. వాళ్ళందరూ ఎంత కఠిన ఘోరంగా శిక్షించాలని కోరుతున్నా. నేను కోరుతుంది నాతో పాటు ఇక్కడ ఉన్న వచ్చినందరూ డిప్యూటీ మేడం చాలామంది ఇక్కడ వచ్చాము. ఎందుకంటే అన్న సిద్ధాంతం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి, ఒక 10 మందిని బాగుపడాలి. ఇలాంటి నీచ రాజకీయాన్ని, చిల్లర రాజకీయాన్ని తెలుసు. పూర్వీకులు ఎవరి దగ్గర పనిచేసి ఎంత అవినీతి చేసినాడని మనకు తెలుసు. ఎవరి అన్నది ఎవరు ద్రోహం చేసినాడని తెలుసు. దాని గురించి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ అన్న మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మనకు తెలుసు యూనియన్ ప్రకారం అబ్దుల్ కలాం ఏం చెప్పిందంటే 20 సంవత్సరానికి మన దేశం అగ్రగామి దేశం కావాలన్నాడు. అగ్రగామి దేశం అంటే అన్ని దేశాల కన్నా ముందు ఏది చూసుకున్నా కూడా మనదే ముందు ఉండాలి అని చెప్పాడు. ముఖ్యంగా ఇప్పుడు రైతులకు చాలా దెబ్బతీస్తున్నారు. సునీల్ అన్న చాలా సపోర్ట్ చేస్తున్నారు రైతులకు. చాలా మందికి మొన్న ఇక్కడ సూరాలో ఉన్న వాటర్ సప్లై ఉంటే వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ కూడా దాన్ని సాల్వ్ చేస్తున్నాం చెప్పాడు. చాలా మందికి అనారోగ్యం ఉన్న చాలా తిరుగుతుంది, చాలా ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రతి ఒక్క విలేజ్ కల్లా అన్న తిరుగుతుంది, చాలా కష్టపడుతుండ్రు అన్న. అనారోగ్యంగా హెల్త్ ప్రాబ్లం ఉన్న చాలా ఒక్కరిని దగ్గరిస్తున్నారు, అందరి పరమర్శిస్తున్నాడు.
అంటే ఇంత మంచి నాయకుడు నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. ఏ క్యాడర్లో చూస్తే టీవీ నరసింహరావు నాలుగు సంవత్సరాలు చేసిండు అన్న, ఇంత పూర్వ రాజకీయాలు చూసుకున్నా కూడా ఎవరు ఇంత చేయలేదు. సునీల్ అన్న చేసినంత జాబ్స్ జాబ్ మీద కూడా మనం చూసినట్టుండే చాలా కండక్ట్ చేస్తాం. చాలా మందికి రీసెంట్గా జరిగిన కమ్మంపల్లిలో కూడా చాలా బాగా రీచ్ చేసుకున్న వాళ్ళని అన్న చెప్పిండు. ప్రతి ఒక్కరికి చదివేయండి, చదివిస్తే నేను జాబ్ ఇప్పిస్తాను, నా హక్కు నేను చూపిస్తాను. నేను వాళ్లకు వాళ్ళు ఏ రంగంలో పంపాలో నాకు తెలుసు. ఇక్కడ మన మంత్రిని కానీ ఏరియా నుండి ఒక చదువుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అయ్యిందంటే దాని ముందు నేనే అభినందిస్తానని సునీల్ రెడ్డి సార్ మనకు ముందు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది సునీల్ అన్న. ఒకటేంటంటే నేను చెప్పేది, పులి బొమ్మలు పెట్టుకున్న తర్వాత పులి అయిపోవడం, అది బ్లడ్లో ఉండాలి. సునీల్ అన్న బ్లడ్లో ఉందని గట్టి నమ్ముతాం. మనకు తెలుసు పోలీస్ అంటే రామ్రెడ్డి సార్ అంటే పోలీసులకు ఎలా ఉండదు తెలిసేది. మన పోలీసులు మనం ఏం తప్పు చేయట్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ మనందరం సునీల్ అన్న సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ యంగ్స్టార్ ఎమ్మెల్యే సునీల్ అన్న. ఈ కార్యక్రమంలో మంత్రిని జడిపెట్టేసి మూల సరోజన, మహదేవ్పూర్ ఎక్స్ ఎంపీపీ అక్బర్ ఖాన్, టీఆర్ఎస్ కాటారం మాజీ మండల అధ్యక్షులు బండ వసంతరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దోమల సమ్మయ్య, చీర్ల తిరుపతి రెడ్డి, బాలాజీరావు కనకరత్నం, సిఎస్ఆర్ యువసేన మంతని కమాన్పూర్ మహదేవ్పూర్ మండల అధ్యక్షులు వీరవేని రాజేందర్ కుమార్, కోయడ సతీష్, మాడెం ప్రవీణ్, నవీన్ పటేల్ మధ్య. లెనిన్ నగర్లోని ఆదరణ పిల్లల ఆశ్రమంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముఖ్యర నరేష్ తన జన్మదిన వేడుకలను పిల్లల సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమన్ అరుణ్ కుమార్ హాజరై. ఈరోజు మన తమ్ముడు మరి ముక్కర నరేష్ మరి మీసేవ ఆపరేటర్ మరియు జిల్లా మీసేవ ఆపరేటర్ సంఘం అధ్యక్షుడు ఈరోజు ఆదరణ మరి ఈరోజు అనాథ పిల్లల ఆశ్రమంలో తన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆయనకి ఈ సభాపూర్వంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ చాలా సంతోషం. ముందు కూడా రావడం జరిగింది ఇక్కడ చాలామంది పుట్టినరోజు జరుపుకోవడం. మరి దేశ భవిష్యత్తు ఈ చిన్నారులు, మరి వారికి అందరికి కూడా అనదలం కాదు, మీ కుటుంబ సభ్యులు మేము ఉన్నామని చెప్పేసి మరి వారి మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో మరి నరేష్ ఈరోజు పుట్టినరోజు శుభ మరి అందరూ మరి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనకు అభినందిస్తున్నాను. మరి ఆయన చిన్నపిల్లలకు మరి నేను సైతం అని చెప్పేసి రైస్ అదేవిధంగా ముఖ్య అవసరమైన రోజువారీ అవసరపడే వస్తువులు కూడా ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఆయనకు ఆ భగవంతుడు మరి ఇట్లాంటి మంచి బుద్ధి ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇట్లాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మరి ఈయన ఒక ఆదర్శంగా నిలిచినారు. మరి అనాథ పిల్లలు లేరు, మరి అందరికీ కూడా నేను సైతం అని చెప్పేసి మరి ఆశ్రమాలు ఎక్కడున్నా కానీ మరి చిన్నపిల్లలు ఎక్కడున్నా కానీ ఈ మీడియా ద్వారా అందరికీ కూడా కోరేది ఒకటే, మరి మానవ సేవనే మాధవ సేవ. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఏ అవసరం ఉన్నా కానీ అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి నరేష్కి మరి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొల్లెన శ్రీధర్, డాగం చంద్రమోహన్, సునీల్, హరీష్ గౌడ్, సలీం, అరవింద్ మరియు ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, అర్చన, శ్రీనివాస్, సిహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండో పట్టణ పోలీసులు ఆటో ట్రాలీలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి 8 లక్షల విలువ గల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన గోవింద్ అనే వ్యక్తి గతంలో బాలాజీ పురుగుల మందు కంపెనీతో పనిచేసి ప్రస్తుతం అరుణోదయ అనే కంపెనీలో ఫిష్ సీడ్స్ అనే నకిలీ విత్తనాలను సరఫరా చేసేందుకై బెల్లంపల్లి జాతీయ రహదారిపై వెళ్తుండగా 2 టన్ పోలీసులు పట్టుకున్నారు. బెల్లంపల్లి 2 టన్ పోలీసు పెట్రోలింగ్ చేస్తూ ఉన్న ఒక బ్లూ బోల్ట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఒక అనుమానాస్పదంగా ఒక ట్రాలీ ఏపీ 09DA5979 అనేటువంటి ఒక ట్రాలీ పోతూ ఉంటే దాన్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 4 క్వింటాల కల్తీ విత్తనాలు, పత్తి కల్తీ విత్తనాలు తీసుకోబోతున్నారు. దాంతో ఇమీడియట్గా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ను కూడా కారులో వెళ్తున్నాడు. ఈయనేమో ట్రాలీలో వేరే మొక్కజొన్న అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. ఆ ట్రాలీకి ఎవరైతే తీసుకోబోతున్నారో ఆ డ్రైవర్లకు తెలియదు. ఆ తర్వాత ఓనర్ మాత్రం కారులో పోతున్నాడు. ఆ విధంగా ఏమంటే వాళ్ళతో ఫోన్ చేయించి ఆ ఓనర్ను కూడా పట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా 5 క్వింటాల 4 క్వింటాల పత్తి సీడ్స్ని
సీజ్ చేయడం జరిగింది. దాని కాస్ట్ మార్కెట్లో వచ్చేసి 8 నుంచి 10 లక్షల దాకా ఉంటుంది. అసలైన ధర మాత్రం 4.5 నుంచి 5 లక్షల దాకా ఉంటుంది. సో ఇది మా కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి లక్ష్మీపల్లిలో మాగేపల్లిలో పండిస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం అది కూడా వెరిఫై చేస్తాము. ఇతని పేరు మాచర్ల మడిశెట్టి గోవిందు, సన్నాప్ సత్యబాబు. ఇతను 24 క్యాస్ట్ వచ్చేసి శెట్టిపల్లిగా. ఇతని సొంత ఊరు మాత్రం కాకినాడ. కానీ ఇక్కడ బాలాజీ సీడ్స్ కంపెనీలో పనిచేసాడు, 2 రోజులు మానేశాడు. ఆ తర్వాత ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఇంత ముందు లాస్ట్ టైం కూడా మన ఆశీర్వాద్ తీసుకొచ్చి అమ్మాడు. కాబట్టి ఇతని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. దర్యాప్తులో కనుక ఎవరైనా సప్లై చేసినట్టు కానీ అదేవిధంగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు దీని పేరు ఏంటో వచ్చేసి అరుణోదయ స్వీట్స్ పాకెట్స్. ఇది సూర్యస్ అన్నది కల్పించి నాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే నేను రావడం జరిగింది. వచ్చి పరిశీలించాను. ఈ ప్యాకెట్ల పైన అరుణోదయ అనే కంపెనీ పేరుతో విత్తనాలు నమ్ముతున్నారు. వీటిపైన ఎట్లాంటి జెనటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీకి సంబంధించి, లో దానికి సంబంధించి నియమ నిబంధనలకు సంబంధించి, దీనిపైన డేట్ ఆఫ్ టెస్ట్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, వ్యాలిడిటీ, లేబుల్ నెంబరు, లాట్ నెంబరు, రేట్ ఇవన్నీ వేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమీ వేయకుండా జస్ట్ ఊరికే ఈ ప్యాకెట్లలో ప్యాక్ చేసుకుని తీసుకొచ్చి అమ్ముతున్నారని గమనించడం జరిగింది. చిన్న వయసులోనే అలవరుచుకునే క్రమశిక్షణ విజ్ఞానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని వొకేషనల్ బైబిల్ స్కూల్ నిర్వహణలో సోమవారం చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ చైర్మన్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ అన్నారు. ఆధ్యాత్మిక శిక్షణలో పిల్లలను మంచి మార్గంలో నడిపించడానికి అద్భుతంగా ఈ శిబిరం నిర్వహిస్తామన్నారు. నిరాకరమైనటువంటి మనసు వారి యొక్క మానసిక ఎదుగుదల
చేస్తున్నారు. వారు సమాజంలో మంచి గౌరవంగా ఉండేటప్పుడు ఈ చిన్నప్పుడే తీర్చిదిద్దే అటువంటి కార్యక్రమమే ఈ చెల్లెలు జరుగుతున్నట్టు చూడటం అంటే ఒక గురించి చెప్పడం కాదు కానీ ప్రతి సంవత్సరం ఈ చెల్లెలు జరుగుతున్న ప్రోగ్రాం అనగా ఉద్దేశించిన ప్యాకేజీ స్కూల్ లేదా చిల్డ్రన్ ప్యాకేజ్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా చిన్నపిల్లల్లో వారు పెద్ద అయిన తర్వాత కూడా చెరగనటువంటి ఒక చక్కటి దీప్తమైనటువంటి ముద్ర వారిలో లేకనే ఈ యొక్క సిబిఎస్ఈ లేదా ప్రాంతం ఆ స్కూల్ యొక్క ఉద్దేశ ప్రోగ్రామ్ ఎందుకంటే చక్కగా టీచర్స్ శిక్షణ పొంది పిల్లలు శిక్షణ పొంది వాళ్ళు పిల్లలను చైతన్యపడుతున్నారు. ఈ రోజుల్లో సాంకేతిక కంప్యూటర్ అనేకమైనటువంటి ఆధునిక విధానాలు అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో మారుతున్నటువంటి ఈ సమాజంలో పిల్లలను ఒక దుశ్శాంతికి సంబంధించినటువంటి మార్గంలో కాకుండా అనగా కంప్యూటర్లో ఉండేటువంటి లేదా వాట్సాప్లో ఉండేటువంటి లేదా యూట్యూబ్లో ఉండేటువంటి చెడు మార్గములను తీసివేసి అందులో వచ్చి ప్రవర్తన కలిగి వాటిని ఎంచుకోవడం తెలియజేసుకునే విధంగా ఈ యొక్క చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా ప్యారెంట్స్ ద్వారా మంచి కథల ద్వారా పిల్లల్లో చైతన్యాన్ని ఉండేటువంటి కార్యక్రమం. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో చర్చ్ కమిటీ సెక్రటరీ పి వినోద్రావు, ట్రెజరర్ దయానంద్ గాంధీ, క్రిస్టియన్ అసోసియేషన్ బాధ్యులు జిమ్మి బాబు, శిక్షణ శిబిరం బాధ్యులు కె సులోమి, పి రూప, పి డోర్న విజయం, కె సరళ, ఎం శైలజ, అశ్రిత గాంధీ, రత్నకుమారి, రోజ్మేరీ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆసిఫా అనే బాలికను అత్యాచారం హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అన్ని కులాల ప్రజాప్రతినిధులు రామగుండం మసీదు కారణం నుంచి రామగుండం ఎమ్మార్వో కార్యాలయం వరకు కాలినడకన భారీ ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాను అత్యాచారం హత్య చేసిన దోషులు ఇంకా బ్రతికే ఉన్నారంటూ వారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ ఈ ర్యాలీకి హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమవారం అన్నుకుమార్ డిమాండ్ చేస్తూ మాట్లాడారు. మరి ఆమె మీద జరిగిన అత్యాచారం ఈరోజు దేశము ప్రపంచం అంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు మరి రామగుండంలోని మరి అఖిల పక్షం మరి అందరు కార్పొరేటర్స్ మరి అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, చిన్నారు కూడా ఉన్నారు. మరి దురదృష్టకరం ఆసిఫా మధ్యలో లేదు. మరి ఆయన మీద చేసిన అత్యాచారులు ఇంకా బతికే ఉన్నారు. మరి వారి మీద కఠినమైన శిక్ష ఇవ్వాలి. మరి ఇట్లాంటి అకృత్యాలు ముందు జరగకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రామగుండం మస్జిద్ టర్నింగ్ నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కాలినడకన ఇంతమంది ఇక్కడ మరి విచ్చేసినారు. మరి మా అందరి కోరిక ఒకటే, మరి ఇట్లాంటి చర్య జరిగినప్పుడు మరి కఠినమైన చర్యలు ఉండాలి. అంటే వాళ్ళని కంపల్సరీ హ్యాంగ్ చేయాలి. మరి వివిధ దేశాల్లో చూస్తున్నాం మనం, మరి ఉరిశిక్ష ఆమోదిస్తున్నారు. మరి మనిషిని చంపిన మనిషి ఇంకా బతికే ఉండి మరి ఇట్లాంటి చిన్నారుల మీద అగత్యాలు జరిగినా గానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి కఠినమైన చర్యలు మరి తీసుకుంటే మాత్రం ఇట్లాంటి జరగవని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరి ఇట్లాంటి అకృత్యాలు జరగకుండా మరి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భద్రిరాజు, ఎండి ఉస్మాన్ షరీఫ్, నస్రిన్ బేగం, జాయిద్ పాషా, ఎస్కే వలీద్ పాషా, కె సతీష్ కుమార్, బల్వంత్ సింగ్, సలీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బెస్త కులం పట్ల మాటలకు విరుద్ధంగా, అలాగే బెస్త బస్తునిపై దాడికి నిరసనగా జిల్లా నల్గొండ వచ్చిన గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కి ఈ రోజు వినపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా నల్గొండ నుండి బెస్త కులస్తులు, మహిళలు, యువకులు, డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించి తలసాని శ్రీనివాస్ యాదవ్ బొమ్మను తగులబెట్టారు. వీరు తీసిన భారీ ర్యాలీకి రామగుండం కార్పొరేషన్ ఏరియా గంగపుత్ర సంఘం నాయకులు, యూత్ మహిళా కమిటీ సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు. జై గంగపుత్ర!
వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సునీల్ రెడ్డి ఫ్లెక్సీని చూపిన వ్యక్తులను కట్నం గుర్తించండి. 24 గంటల్లో పట్టుకుని గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఆదరణ ఆశ్రమంలో ముఖ్యమయ్యే పండుగ ఏర్పడు. లక్షల విలువ చేసే నకిలి విత్తనాలను పట్టుకున్న ఎల్లంపల్లి పోలీసులు. సిఎస్ఐ చర్చిలో చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సెక్టర్ చైర్మన్ రెవరెన్ ఎస్ వర్షన్. అసిఫా హత్యకు నిరసనగా అఖిల పక్షాల ర్యాలీ. ప్రభుత్వం అత్యాచార హంతకులను భిన్నంగా సృష్టించాలి. సోమన వరుణ్ కుమార్. గంగపుత్రులపై దారికి నిరసనగా నిజామాబాద్ లో గంగపుత్ర భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం.